మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది, గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా, తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా, అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా, బాబు 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 బాబు, చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా, కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప, అడగడం తప్ప, అడగడం తప్ప తమ్ముడు. మరి బాబు, మరి చంద్రబాబు, నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా, ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా, వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్ళకొకసారి 5 ఏళ్ళకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే
ఇలా 5 ఏళ్ళకు ఒకసారి 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా భతంత్రీలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టి ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది.